సమీర్ గారు ఇప్పుడు చాలా వరకు ఆర్టిస్టులు కొంచెం బాగుండి కెమెరాకి బాగుండి లేదంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలామంది యాక్టర్లు అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు బట్ మీ టైంలో చాలా కష్టం యాజ్ అన్ ఆర్టిస్ట్గా బయట సస్టైన్ అవ్వాలంటే చాలామంది ప్రొడక్షన్ హౌసెస్కి ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని ఆల్బమ్లు పెట్టుకుని వెళ్ళిన సందర్భాలు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అగ్రి చేస్తారు ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్సియేషన్ ఉంది బట్ ఆపర్చునిటీ ఇప్పుడు చాలా త్వరగా వస్తుంది అప్పట్లో చాలా టైం పట్టేది రైట్ అవునవును దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు అప్పుడు ఇన్ని మీడియంస్ లేవు అసలు సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా లేదు కంప్లీట్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలివిజన్ కూడా ఈటీవీ ఉండేది దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ వాళ్ళు పెద్దగా చేసేవాళ్ళు కాదు ఎక్కువ సీరియల్స్ అవి ఎక్కువ చేసేవాళ్ళు కాదు కొన్ని కొన్ని ఉండేవి జస్ట్ ఇన్హౌస్ ప్రొడక్షన్స్ ఈటీవీ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ సీరియల్స్ అవి స్టార్ట్ అయ్యాయి దాన్ని స్లోగా జెమ్నీ వచ్చింది ఇంకా చాలా లేట్ ఇంకా జీ తెలుగు మా టీవీ ఇవన్నీ చాలా లేట్గా వచ్చాయి అప్పుడు అవే ఇంకేం లేవు చేయాలంటే ఈటీవీలోనే ఈటీవీలో చేయాలంటే అసలు ఎంతో అదృష్టం రా బాబు అన్న ఫీలింగ్ అప్పుడు ఇట్ యూస్ టు బి అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ సో దాంట్లోనే నేను చేసి నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది బాపు గారిది భాగవతం భాగవతంలో నేను చేసిన తర్వాత ఆయనకి నచ్చి త్రీ క్యారెక్టర్స్ డిఫరెంట్ రోల్స్ చేయించారు బాపు గారు త్రీ డిఫరెంట్ రోల్స్ గెడ్డం దీంతో గౌతముడు ఇంకోటి మూడు డిఫరెంట్ రోల్స్ చేశాను దాని తర్వాత ఇంకా ఈటీవీలోకి లాగేశారు టోటల్గా నన్ను ఇంకా ఏ సీరియల్ స్టార్ట్ చేసినా సరే హీరో నేమ్ నాదే ఉండేది ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదే ఉండేది అలా చేసుకుంటూ చాలా ఇయర్స్ చేసుకుంటూ వచ్చాను దట్ ఈస్ ద రీజన్ నేను ఫిల్మ్స్లోకి రాలేదు అప్పుడు సో టెలివిజన్ ఫుల్ బిజీ అయిపోయింది ఆల్మోస్ట్ 14 ఇయర్స్ మీరు సీరియల్స్లోనే ఉన్నారు అని చెప్పి 12 అనుకుంటా 12 అనుకుంటా ఇప్పుడు ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయింది ఆపేసి అంటే ఫిల్మ్స్ ఓన్లీ ఫిల్మ్స్ చేస్తా సో ఇది ఈ ఇప్పుడున్న దీంట్లో ఏంటంటే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మనలో ఏ టాలెంట్ ఉంది ఒక కొంతమంది డాన్స్ బాగా చేస్తారు కొంతమంది స్టంట్స్ బాగా చేయొచ్చు కొంతమంది సింగింగ్ చేయొచ్చు కొంతమంది మిమిక్రీలు చేయొచ్చు అప్పుడు మనకు వచ్చినా సరే మనం అది డిస్ప్లే చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ లేవు ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు విపరీతంగా ప్లాట్ఫామ్ వాడుతున్నారు మీరు చూస్తే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు సగం మంది యూట్యూబర్సే అవును అదేంటి యూట్యూబర్స్ అంటే ఏంటో నాకు అసలు దాని మీనింగ్ కూడా అర్థం కాదు యూట్యూబర్స్ ఐఎమ్ వాట్ వాట్ డు యు డు ఐఎమ్ యూట్యూబర్ అదొక ఐఎమ్ అన్ ఇంజనీర్ అన్న టైప్లో అయిపోయింది రైట్ సో కొంతమంది మిస్యూజ్ చేస్తారు కొంతమంది వర్కౌట్ చేసుకుంటారు ఫ్యూచర్ కోసం బాగా మంచి మంచి ఇవి చేసి సో ఇప్పుడున్న టాలెంట్ ఏది కూడా అసలు కొంచెం ఇన్హిబిషన్ లేకుండా కనుక ముందుకు వస్తే దే కెన్ డిస్ప్లే టు ద వరల్డ్ జస్ట్ లైక్ దట్ ఒక సెకండ్ అది వీడియో మనకి ప్రతి వాళ్ళ చేతిలో కెమెరా ఫోను అది పెట్టుకొని పెట్టేస్తేనే అయిపోయింది ఇంకెవరు అప్లోడ్ చేయడానికి వాళ్ళకి ఏమి పర్మిషన్స్ అక్కర్లేదు డబ్బులు కట్టక్కర్లేదు ఏమీ లేదు డెఫినెట్లీ వాళ్ళది బాగుంది అనుకుంటే కనుక పీపుల్కి స్టార్ట్ ఫాలోయింగ్ అండ్ ఇక్కడ మీరు అన్నట్టు ఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు ఫోటో అది అది కూడా ఉంది కదా ఒక చిన్న ఇంటర్నెట్ ద్వారానే ఎక్కడో ఉండి ఎక్కడికో షేర్ చేసేస్తాను అవును బట్ కొంచెం ఏంటంటే ఫిల్మ్స్కి వచ్చేసరికి యూ పిఆర్ మెయింటైన్ చేయాలి అందరూ అంటే సర్కిల్ మెయింటైన్ చేయాలి సర్కిల్ ఉండాలి కంపల్సరీగా మనం అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది లేకపోతే యూ హ్యావ్ టు కీప్ మీటింగ్ మనం ఊరికే ఏదో సోషల్ మీడియాలో పెట్టామంటే మనం జనరల్గా మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అంతా అంత టైం ఉండదు అవన్నీ చూడరు ఎవరో చెప్పి ఇదేదో ఎవరో ఉన్నారు సార్ ఇది బాగుంది అని ఎవరో చెప్పి అలాంటివి సమ్టైమ్స్ వస్తాయి తప్పించి జనరల్గా అయితే ఉండదు సో యు మస్ట్ గో అండ్ మీట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా వెళ్ళి మీట్ అవ్వాలి అయితేనే మేబీ ఐ థింక్ యూ కెన్ సర్వైవ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ రోజుల్లో ఇప్పుడు మీరు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళడం జరిగింది అంటే థియేటర్లుగా కూడా అప్పుడు మీరు దేవదాస్ కనకాల గారు ట్రైన్ యాక్చువల్లీ మీరు కానీ ఇంకా చాలామంది కూడా ట్రైన్ అయిన వాళ్ళకి కొంత పీరియడ్ ఉంటుంది టూ ఇయర్స్ ఆల్మోస్ట్ అప్పుడు మేము చేసాం 2 ఇయర్స్ ఆ తర్వాత అది 1 ఇయర్ అయింది ఆ తర్వాత 6 మంత్స్ అయింది ఇప్పుడు 3 మంత్స్ కూడా అయిపోయింది కానీ ఎంతైనా ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా సో అది చాలా వరకు అన్ని విషయాల్లో వర్కౌట్ అవుతుంది కదా బట్ ఇప్పుడు చూస్తుంటే యాక్టింగ్ డిఫరెంట్ ఉంది అప్పుడు చాలా డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది బట్ మీరు నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చారు చాలామంది ఆర్టిస్టులు కానీ ఇప్పుడు ఎవరు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చూసి మేము యాక్టర్ అని చెప్పేసుకుని వెళ్తున్న సందర్భంలో
ఖచ్చితంగా ఆన్ స్పాట్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుని వెళ్ళేది, నేర్చుకోకుండా వెళ్ళి ఆన్ ద స్పాట్ చేసేదానికి వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. బట్ ఈ రోజుల్లో అంత ఈ ట్రెండే నడుస్తుంది కదా, దాన్ని మీరు అగ్రీ చేస్తారు? వాట్ ఏ ట్రెండ్? నేర్చుకోకుండానే యాక్టర్ లైఫ్. అవును అవును, చాలామంది అలా వస్తున్నారు. సి, ప్రొసీజర్ తెలిసి ఒక పని చేయడం వేరే, ప్రొసీజర్ తెలియకుండా ఏదో చేయడం వేరే. ఒక్కొక్కసారి అది క్లిక్ అవ్వచ్చు, బట్ నాట్ ఆల్వేస్. ప్రతిదీ అవుతుందని మనం చెప్పలేము. సి, యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకోవడం అంటే డైరెక్ట్గా ఒక బండరాయిని తీసుకొచ్చి దాన్ని చెక్కి మంచి శిల్పం చేసేయడం కాదు, అది అవ్వదు. ఎవరైతే యాక్టింగ్ స్కూల్లో ఉన్నారో వాళ్ళకి లోపల నేర్చుకోవాలని కాదు, వాళ్ళకి ఇన్బిల్ట్ కొంచెం వాళ్ళకి ఉండాలి. ఆ ఫైర్ లేదు, వాళ్ళు చేసే థాట్ ప్రాసెస్ లేదు అంటే అవ్వదు. అందుకే లేకపోతే అందరు యాక్టర్లు అవుతారు, అందరు అవుతారు. సి, వై దేర్ ఆర్ గుడ్ యాక్టర్స్ అండ్ బ్యాడ్ యాక్టర్స్? వై? దిస్ ఇస్ ద రీజన్. దిస్ ఇస్ ద రీజన్. కొంతమంది బ్యాడ్ యాక్టర్స్ కూడా సర్వైవ్ అయిపోతారు వేరియస్ రీజన్స్. వాళ్ళ ర్యాప్ మెయింటైన్ చేసు, లేకపోతే మంచి సర్కిల్ మెయింటైన్ చేసు, అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేరుగా, లేరని కాదు, చాలామంది ఉన్నారు. బట్ టాలెంట్ తోటి ప్రూవ్ చేసుకుని ఓకే వీడిని పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్, మనకి ఏం కావాలో అది అవుట్పుట్ ఇస్తాడు అని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళకి ఏ దోకా ఉండదు. ఎప్పుడైనా సరే ఇన్ ఎనీ లాంగ్వేజ్, చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ చేస్తున్న వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులు, మన ప్రకాష్ రాజు గారు, మురళీ శర్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏది ఇచ్చినా సరే ఇలా జస్ట్ లైక్ దట్ దే కెన్ డూ. సో అలా ఉండాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఎనీ కైండ్ ఆఫ్ ఇది. మన జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చూస్తే ఎనీథింగ్ హిల్ గ్రాస్పింగ్, విపరీతమైన గ్రాస్పింగ్, తనకి ఇలా అంటే ఇలా పట్టేస్తాడు టక్కు. సో అలాగా మనకు డెడికేషన్ ఉండాలి, మన కాన్సన్ట్రేషన్ ఉండాలి, మన చేసే వర్క్ మీద దాని పట్ల గౌరవం ఉండాలి. ఉంటే డెఫినెట్లీ పీపుల్ విల్ టేక్ యూ అగైన్ అండ్ అగైన్, డెఫినెట్గా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఆల్మోస్ట్ ఒక 350 పైన అయిపోయింది. ఓకే ఓకే, 400 దగ్గరగా ఉన్నారు. ఓకే, సీరియల్స్ ఎన్ని చేస్తుంటారు? సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ 3000 సీరియల్స్ చేశాను. 3000 సీరియల్స్ చాలా చేశాను, అంటే డైలీ సీరియల్స్ చేశాను. డైలీ మృతురాగాలే 2700 ఎపిసోడ్స్ అయిపోయాయి. చాలా శాంతి నివాసం, ఈటీవీలో వాటిలో చాలా చేశాను. ఫస్ట్ డైలీ సీరియల్ ఋతురాగాలు. అవును. సో దానికి మంచి, దాని గురించి మంచి నేమ్ వచ్చింది. ఓకే, సో అప్పటి సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే ఆర్టిస్టులు అప్పట్లో ఇబ్బంది పడేవారట ఎక్కడో లొకేషన్స్లో, ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఉంటుండేవి కావు అక్కడ. అప్పుడు వాడిన లైటింగ్స్ వేరు, కెమెరాస్ వేరు, లెన్స్లు వేరు. అండ్ ఇప్పుడు ఆర్టిస్టులకి చాలా వరకు స్పూన్ ఫీడింగ్ అనేది కూడా చాలా ఉంది అని వింటూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా అయిపోయారంటే సీరియల్స్కి, సెలబ్రిటీలకు ఉన్నటువంటి ఫేమ్ ఇద్దరికి కలిపి ఉన్నదనే చెప్పాలి. అప్పుడు సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్ చూస్తే అంటే సెలబ్రిటీ ఇప్పుడు రికగ్నిషన్ వైజ్ చూస్తే టెలివిజన్ బాగుంటుంది. రికగ్నిషన్, జనాలు గుర్తుపెడతారు. ఏది మన హౌస్ హోల్డ్ ఎక్కడైనా విలేజెస్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కువ సీరియల్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా గుర్తుపడతారు. బట్ ఫిల్మ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూడాలి మనం. దానికి యూ నీడ్ నిజంగానే పర్ఫెక్ట్ అయ్యి ఉంటే తప్ప టెలివిజన్ నుంచి ఫిల్మ్కి రావడం చాలా కష్టం. యాక్చువల్లీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో నేను పడిన చాలా కష్టాలు ఉన్నాయి, అది చాలా డిఫికల్ట్. యాక్టింగ్ సేమే కదా అనుకుంటాం, యాక్టింగ్ సేమే కదా. టెలివిజన్లో ఏంటంటే మనకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏంటి, మన అంత ఆల్మోస్ట్ మన కో ఆర్టిస్టులు అందరూ కూడా మన వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ అలా కాదు, సడన్గా మనం ఏ నాజర్ గారితో చేయాలి, సడన్గా ఒక సీనియర్ ఎవరో జయరామ్ గారితో చేయాలి, ఒక సీనియర్ ప్రభు గారితో అలా ఉన్నప్పుడు, లేకపోతే చిరంజీవి గారే ఉన్నారు సపోజ్ ఆయనతో డైలాగ్ చెప్పారు అంటే ఎలా ఉంటుంది? టక్మని మనం చిన్నప్పటి నుంచి చూసి పెరిగి వాళ్ళు ఎదురుగా మనం చెప్పాలి అంటే ఇట్స్ నాట్ అ జోక్, ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, చాలా కష్టం. మహామహా వాళ్ళకే చాలా కష్టం. అది ఇండస్ట్రీలో ఉండి పెరిగిన వాళ్ళకు కూడా, చాలామందికి బిహైండ్ ద కెమెరా ఉన్న వాళ్ళకి ముందుకు రమ్మంటే రారు. అందుకే ఇన్నేళ్ళుగా ఉన్నా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఈజ్ డిఫరెంట్ టోటలీ. సో ఇప్పుడు అది కనుక తెలిస్తే, ఆ టెక్నిక్ కనుక తెలిస్తే, దీనికి దానికి డిఫరెన్సియేషన్ తెలిస్తే రెండు చేయొచ్చు.
మీకు ఎంత టైం పట్టింది సమీర్ గారు? నిజంగా మీరు అనేది మంచి పాయింట్. సీరియల్స్కి సినిమాకి చాలా వేరియేషన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మీరు అందులో ట్రావెల్ అయి ఉన్నారు టెలివిజన్ లాన్లో. కమింగ్ టు మూవీస్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోవాలి, తీసుకున్నారు కూడా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా బిల్డ్ చేసుకున్నారు? ఐ డోంట్ నో అంటే నాకు లక్కీగా టెలివిజన్ నుంచి అది నేను ఇప్పుడు శాంతినివాస స్వామి చేశాను లక్కీ. నాకు రాజమౌళి గారు వీళ్ళంతా ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి బాగా క్లోజ్. రాజమౌళి గారు ఈజ్ నంబర్ వన్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ అయిపోయారు. సో వెరీ ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ ఈజ్ ద టార్చ్ బెరర్ ఫర్ దట్. సో అలాగా రాజమౌళి గారి సినిమాలు చేయడం బిగినింగ్లో స్టూడెంట్ నంబర్ వన్ ఇవి అవి అవి చేయడం, దాంట్లోంచి వేరే వాళ్ళు చూసి పిలవడం, అలా ఇట్టుక్క పాత్ లక్కీగా. లేదంటే దాని నుంచి దీనికి షిఫ్ట్ అవ్వి అవి మానేసి టెలివిజన్ మానేసి చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, చాలా కష్టం. సర్వైవ్ అవ్వాలి ఒక పక్క, ఏం చేయకుండా ఖాళీ కూర్చోలేము. 2 ఇయర్స్ ఆ కూర్చోలేను నేను వితౌట్ వర్క్. 2 ఇయర్స్ ఐ కుడ్ విత్ స్టాండ్, ఐ డోంట్ నో హౌ, అలాగో విత్ స్టాండ్ అయ్యాను. బట్ ఐ డిడ్ నాట్ మూవ్. ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్. ఐ డిడ్ ఇట్ అని చెప్పాలి. ఓకే. అండ్ అందులోనూ మీకు డైరెక్టర్స్ చాలా వరకు రిపీట్ చేసిన డైరెక్టర్స్? అవును, అందరూ కదా, అందరూ అందరు రిపీట్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి, కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, మన ఎవరు మన కృష్ణ గారు, త్రివిక్రమ్ గారు, అందరూ హరిశంకర్, బోయపాటి సింగ్ గారు, ఎవ్రీబడి.